వ్యయంపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది ప్రఖ్యాత ఆర్థికవేత్త జేఎం కీన్స్ చెప్పిన మాటలు నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఈ నెల ఇరవై మూడవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి తన బడ్జెట్ని సమర్పించనుంది ఈ బడ్జెట్ సమర్పించేటటువంటి నేపథ్యం ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేటటువంటి మాట ఆర్థిక నిపుణులందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి విషయం ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఈ విషయం మీద చర్చించడానికి ముగ్గురు ఆర్థిక నిపుణులు మన దగ్గరకు వచ్చారు వారిని ముందుగా మీకు పరిచయం చేస్తాను శ్రీ ఎంఎల్ కాంతారావు గారు రాష్ట్ర బడ్జెట్లను సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి ఆర్థిక రంగ నిపుణులు శ్రీ వికే శ్రీనివాసన్ ఆర్థిక రంగ నిపుణులు పన్నెండవ ఆర్థిక సంఘం సలహాదారు రిటైర్డ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కేంద్ర రాష్ట్ర బడ్జెట్ల రూపకల్పనలో ఎన్నాళ్ళుగానో పాలు పంచుకుంటున్నటువంటి అధికారి శ్రీ డిఏ సోమజులు గారు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా నియమించబడ్డారు సోమయాజులు గారు మీతో ప్రారంభిద్దాం ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఎనిమిది నెలలకి బడ్జెట్ ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలని హామీల్ని చేసి చాలా ఖరీదైనటువంటి వాగ్దానాలని హామీల్ని చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నడుపుతున్నటువంటి ప్రభుత్వం మనకి నిధులు సరిపోతాయా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం నుంచి మీరు తెచ్చుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే పదవిలోకి వచ్చిందో అప్పుడు చెప్పినట్టుగా యాభై ఆరు నుంచి తొంభై నాలుగు వరకు మనకు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీట్స్ తీసుకొని నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల దాకా రెవెన్యూ తోటి మన స్టేటు మా పార్టీ అనుకుంటే మా ప్రభుత్వం అప్పుడు ఉండే ప్రభుత్వం పర్టికులర్గా నైన్టీ త్రీ నైన్టీ ఫోర్లో రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ తోటి వదిలేనటువంటి ప్రభుత్వం అది ఈ పదేళ్లలో మనం చూస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కాంపౌండింగ్ గ్రోత్ రేట్లో ట్యాక్స్ రెవెన్యూస్ రేజ్ చేసి ఇన్ స్పైట్ ఆఫ్ ఫస్ట్ టూ ఇయర్స్ ప్రొబిషన్ వల్ల వాటి మన రెవెన్యూస్ తగ్గినా కూడా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రో చేసి ఈ పదేళ్లలో లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూస్ కింద రికవర్ చేశారు అయినా కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది మేము ఈరోజు మేము ప్రామిస్ చేసినటువంటిది ఫ్రీ పవర్ ఒకటి సో సబ్సిడీస్ రకరకాల కన్జంప్టివ్ సబ్సిడీస్ అని ప్రొడక్టివ్ సబ్సిడీస్ అని ఉన్నాయి మా లెక్క ప్రకారం మేము మన్మోహన్ సింగ్ గారు లాంటివన్నీ ఇంకా చాలామంది మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్పెషల్ సర్కం ఇన్ విచ్ ఫార్మర్ షుట్ బి గివెన్ ఫ్రీ పవర్ అనేటువంటిది మేము కన్విన్స్ చేస్తాం దే రోజు అన్ అర్జెంట్ నీడ్ టు గివ్ అ హీలింగ్ టచ్ దేమ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు మేము పెట్టుకున్నాం బడ్జెట్లో షార్ట్ టర్మ్గా ఫ్రీ పవర్ ఇద్దాం వాళ్ళకి లాంగ్ టర్మ్గా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ పెట్టి ప్రొడక్టివిటీ అని పెట్టాము శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు మీకు తెలుసు ఎంత క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉందో ఇవాళ రాష్ట్రం నెలకొని ఉందో మీకు తెలుసు ఈ నేపథ్యంలో బడ్జెట్ని ప్రతిపాదించేటటువంటి ప్రభుత్వం ఏ ఏ విషయాల మీద శ్రద్ధ వహించాలి ఎక్కడ కోత విధించాలి ఎక్కడ నిధులు అధికంగా వెచ్చించాలి పాత ప్రభుత్వం రెవెన్యూ మొబిలైజేషన్ కొద్దిగా బాగానే చేశారు ట్యాక్స్ రెవెన్యూస్ పెంచినారు దాంతోపాటు రుణ భారం ఎక్కువ చేయించినారు రెండవది ఖర్చుల విషయం వచ్చేటప్పుడు ప్రియారిటీ సరిగా ఉన్నట్టు కనపడలేదు ఎకనామిక్ మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ మొబిలైజేషన్ ఒక రకంగా ఇంకొకటి ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఉండాలి వాళ్ళని అడిగితే ఏం చెప్తారు ఆర్థిక స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ ఆ చేంజ్డ్ ఫ్రమ్ ప్రొడక్టివ్ సెక్టార్స్ టు సర్వీసెస్ సెక్టార్ దేర్ ఫార్ ఐటీ దాని మీద ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు దాని నుంచి రిటర్న్ ఫలితం వచ్చినట్టు లేదు పాత సెక్టార్స్లో కూడా ఇరిగేషన్ అండ్ పవర్ దీంట్లో కూడా ఇరిగేషన్లో రేట్స్ పెంచవలసిన అవసరం ఉంటే కూడా పెంచలేదు దాంట్వల్ల నా అది కొద్దిగా దెబ్బతిన్నది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగినాయి కానీ బోరోవింగ్స్ మూలం పెరిగినాయి దానివల్ల రుణభారం చాలా ఎక్కువ అయింది కందారావు గారు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి కసరత్తు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో తలసరి పన్ను భారాన్ని తీసుకుంటే వాస్తవానికి పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ లేదు పన్నులు పెరిగాయి అంటే ఎందువల్ల పెరిగాయంటే కలెక్షన్స్ పెరిగాయి ఇప్పుడు కూడా కలెక్షన్స్ పెంచుకోవచ్చు ఎవేషన్ తగ్గించుకోవచ్చు ఎవేషన్ ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్సెస్లో బాగా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే మనం ప్రైవేట్గా అడిగితే ఏ ట్రేడర్ని అడిగినా కూడా మూడు రూపాయలు కట్టాల్సి ఉంటే ఓ రూపాయి కడితే జాస్తి సార్ అంటాడు అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడినప్పుడు అంటే అని ప్రతివాడు కూడా మూడు రెట్ల వన్ థర్డ్ మాత్రమే పే చేస్తున్నాడని మనం చెప్పలేము అంటే ఇది ఎంత స్కోప్ ఉంది అనేటువంటిది ఒకటి మనకు మామూలుగా కనిపిస్తుంది కమర్షియల్ ట్యాక్సెస్ ఇప్పుడు చాలా ప్రామినెంట్ పొజిషన్కి వచ్చేసాయి తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా స్టేట్ బడ్జెట్కి సంపాదించి పెడుతున్నాయి ఒకప్పుడు మహారాష్ట్ర కమర్షియల్ ట్యాక్సెస్ మన స్టేట్ సోన్ ట్యాక్స్ రెవెన్యూకి ఈక్వల్గా ఉంటాయి ఉన్నటువంటి పనులను పెంచకుండా వసూళ్ళని బాగా మెరుగుపరుచుకునే ఒక మార్గం తర్వాత అది ముఖ్యమైనటువంటి మార్గం ఇప్పుడు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ప్రాజెక్టులు కట్టినప్పుడల్లా కూడా అంత చెప్తూ వచ్చింది ఏంటంటే మేమేదో బెటర్మెంట్ ట్యాక్స్ వేస్తాము అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాము ఇలాంటివి ఫైనాన్స్ కమిషన్లు కూడా చాలా మార్లు ఇవి వేయడం లేదని విమర్శించాయి ఇప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు సుమారు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు వాటికి లేటెస్ట్ ఎస్టిమేటు వాటి ఒరిజినల్ ఎస్టిమేటు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే గత నలభై ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన మనకు మనం మనం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడానికి కావలసినటువంటి నిధులని అదనంగా ఎక్కడి నుంచి పట్టుకురావడానికి అవకాశం ఉంది అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా పాత అనుభవంతో పోల్చుకుంటే ఎంతవరకు సాధ్యము అనేటువంటిది మనం ఒకసారి పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గత నలభై ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేకపోయాక ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి తొమ్మిది వేల కోట్లు అందులో మిగిలిపోయాయి పొటెన్షియల్ క్రియేటెడ్ ఇరిగేటెడ్ ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేటెడ్ యాక్చువల్ రియలైజ్డ్ చాలా భేదం ఉంటుంది అది కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం సాధించగలిగితే మంచిదే గారు ఏమిటి కొత్త ఆలోచన ప్రభుత్వం దగ్గర ఏ కొత్త ఆలోచన ఉంది ఈ రకమైనటువంటి వనరుల్ని సమీకరించుకోవడానికి ఒకటండి ఈ లాస్ట్ పదేళ్ళు ఇరవై రెండు వేల కోటి రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ రావడానికి పూర్తిగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఒకటి కాదు ఎన్నో అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎన్నో స్కీమ్స్ పెట్టారండి రకరకాలైన స్కీమ్స్ వరాలు లాస్ట్ ఇయర్ యాక్చువల్గా బడ్జెట్ చూస్తే మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోడ్స్ వద్ద బడ్జెట్ రెవెన్యూ డెఫిసిట్ లాస్ట్ ఇయర్ కోటి వరాలు చెప్పాగానే మాకు తెలిసింది పదిహేను వందల కోటి రూపాయలు పెరుగుతోంది ఈరోజు గమనిస్తే అంత మాత్రం పెరిగింది ఆల్రెడీ కోటివారాలని ఆదరణని ముందడు కానీ ఈ స్కీముల ద్వారా అండి ఎక్కువ ఇందులో డబ్బులు పోయినాయి ఎక్కువగా రెండే అండి మీరు చూస్తే అనాలిసిస్ చేస్తే ఫర్దర్ చేస్తే రెండు విషయాలండి అండి ఈ స్కీముల ద్వారా చాలా డబ్బులు పోయాయి మనకు ఈ స్కీములన్నీ అరగొట్టి మనం ఓన్లీ కన్జంప్టివ్ ప్రొడక్టివ్ సబ్సిడీ ఒకటే అగ్రికల్చర్ ఎందుకంటే దట్ కాన్సీ సిక్స్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ మా ప్రయారిటీ అది కొన్ని పథకాలను మాత్రమే ఉంచి నిధుల్ని కొంత మిగుల్చుకుంటారట మీరు అలా మిగుల్చుకునేటువంటి నిధులు మీ మీ ముందు ఉన్నటువంటి ఎజెండాను పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులకి సరిపోతాయి అనుకుంటున్నారు సరిపోతాయి అంటే ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రామిస్ టు యూ నేను రెవెన్యూ డెఫిసిట్ సున్నాకి తీసుకొచ్చేస్తే నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ అనేది కాదు ఆల్దో మీడియట్ టర్మ్ ఫిస్ ఫిజికల్ ఫ్రేమ్ ప్రకారం నేను జీరోకి తీసుకురావాల్సినటువంటి అప్లికేషన్ ఉంది మేము ఇక సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ టూ థౌసండ్ త్రీ పాస్ చేశారు దాని ప్రకారం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఏంటి బై ద ఇయర్ టు థౌసండ్ నైన్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టు బ్రింగ్ డౌన్ ది రెవెన్యూ జీరో ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్ జస్ట్ బై సస్పెండింగ్ దిస్ అన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ నో నన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గారు చెప్పేది ఆచరణ సాధ్యము అభిప్రాయం ఎట్లా అంటే మేము ప్లానింగ్ కమిషన్ కోసం మేము కాంతారావు గారు కలిసి ఒక స్టడీ చేసినాము ఒకటి ఒకటి మూడు సంవత్సరాల ముందు నేను ఇప్పుడు ఫినాన్స్ కమిషన్కి ఒక స్టడీ చేసినాను దాంట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తే రెవెన్యూ మొబిలైజేషన్ వచ్చేటప్పుడు గత పది సంవత్సరాలు ట్రెండ్ రేట్ అంటారు ట్రెండ్ రేట్ చూస్తే పంతొమ్మిది పర్సెంట్ ఉంది ట్యాక్స్ రెవెన్యూ పెంచినారు రోసయ్య గారు అనుభవం పొందిన ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి ప్రజల మీద భారం ఎక్కించకుండా ఎట్లా చేయాలి ఒక ఒక మనోభావం క్రియేట్ చేయడానికి క్లైమేట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి రెండవది నేను రేటు పెంచలేదు దానివల్ల మీరు కొద్దిగా కట్టవలసిన వాడు కట్టేయండి ఎందుకంటే రేటు పెంచినది అంటే మార్జినల్ రిటర్న్స్ని ఉంటుంది కదా దేర్ కొడ్బి వాడి కాదు ఎకనామిక్స్లో డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఒక రకం వరకు ఒక లెవెల్ వరకు రేటు పెంచవచ్చు దానివల్ల ఎక్కువ ఆదాయం రావచ్చు ఇంకొక థైరీ కూడా ఉంది రేట్స్ తగ్గిస్తే కంప్లైంట్స్ ఎక్కువ అవుతుంది దాంట్లో కలెక్షన్ ఎక్కువ మంది ముందుకు వస్తారు కలెక్షన్ వస్తుందని దీని రెండవ పాయింట్ మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి మొదటి పాయింట్ సంబంధించి వరకు కమాడిటీ ట్యాక్సేషన్ సేల్స్ ట్యాక్స్ అది చూస్తే కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ముందు తీసుకున్న ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి క్యాపిటల్ రిసీప్ట్స్ అని ఉంటుంది ఈ క్యాపిటల్ రిసీప్ట్స్ వచ్చేటప్పుడు రుణభారం ఎంతవరకు తగ్గించవచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు అన్ని రాష్ట్రాల్లో కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లో మనం లోన్స్ తెచ్చుకున్నాము ఇది ఒకటి ఒక ఒక పొరపాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ తెచ్చుకున్నాము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము మిగతా రకాలుగా రకరకాలుగా పోయినాము దాంట్వల్ల ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగింది ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంతవరకు పెరిగిందంటే పంతొమ్మిది వేల తొంభై ఆరు తొంభై ఏడులో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటే ఇప్పుడు గత సంవత్సరం ఏడు వేల కోట్ల వరకు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెడ్ స్వాప్ స్కీమ్ అని పెట్టారు ఆ డెడ్ స్వాప్ స్కీమ్ అమలు జరిపే వాదా ఇది తీసుకుంటే కొంతవరకు సేవింగ్స్ ఉంటుంది ఇది ఔట్ లో సేవింగ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి సోమరాజులు గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనుత్పాదక రంగాల్లో పెట్టినటువంటి ఖర్చుని గత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుని తగ్గిస్తూ చేస్తే ఎంత మేరకు మనం ఆదా చేసుకోగలుగుతాం ఎంత మేరకు ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ఎజెండాని పూర్తి చేయడానికి ఆ మిగిల్చుకున్నటువంటి ఆదాయం మిగిల్చుకున్నటువంటి నిధులు సరిపోతాయా అంటే ఇప్పుడు వ్యయాన్ని ఎంతవరకు మనం నియంత్రించవచ్చు అనేదానికి కొన్ని పరిధులు ఉన్నాయండి కొన్ని వ్యయాలను తిరిగి కూడా మనం నియంత్రించలేము శాలరీస్ ఉన్నాయి పెన్షన్స్ ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే ఇంచుమించు మీకు ఎయిటీ పర్సెంట్ దాకా ఫిక్స్డ్గా మీరు పే చేయాల్సినటువంటి మీకు డిస్క్రిప్షన్ అంటూ ఏమి ఉండదు జీరో బేస్డ్ బడ్జెట్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు మీకు ఎల్బో రూమ్ ఏముంది అందులో సోయల్ గారు మీకు రాష్ట్ర బడ్జెట్ అంటే ట్యాక్స్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం దాదాపుగా రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీకు మీకు జీతాలు పెన్షన్లు మనం తీసుకొచ్చినటువంటి రుణాల మీద వడ్డీలు వాటిని సర్వీసింగ్ చేయడానికి వీటన్నిటికీ దాదాపుగా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం అంటే మీకు దాదాపుగా సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరు మిగతా వాటి మీద ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఉన్నట్టు ఈ ఏడు వేల కోట్ల రూపాయలతో మీరు ముందున్నటువంటి ఎజెండాని ఏ రకంగా పూర్తి చేస్తారు ఈ ఏడు వేల కోట్ల రూపాయల కన్నా అదనంగా వనరుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మామూలుగా మీరు చెప్పే ఇందాక శ్రీనివాస గారు చెప్పినట్టుగా ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ ఆంధ్రప్రదేశ్ హాస్బీన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెరగదు ఇన్ ది టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఎయిటీ నైన్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో రెండు వేల కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ అంటే మినిమిమ్ ట్వంటీ నైన్ థర్టీ థౌన్ కోర్స్ ఇట్స్ ఇన్ ట్రెండ్ లాస్ట్ టైన్ ఇయర్స్ ఇట్స్ ఇన్ ట్రెండ్ ఫిఫ్టీ ఒక థర్టీ థౌసండ్ కోర్స్ వస్తుంది మీరు నిజంగా చెప్తున్నాను మీకు గమనించవలసిన విషయం చాలా అన్ప్రోడెక్ట్ ఎక్స్పెండిచర్ మనం అందరం కూడా చూస్తున్నాం రకరకాలైనటువంటి ఒక కోటి వరాలు పదిహేను వందల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ పెంచేందండి అటువంటివన్నీ మనం మానేసి ఈ పాపులిస్ట్ నాట్ ఇన్ దన్ దాట్ సెన్స్ పాపులర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ మోర్ పబ్లిక్ పబ్లిసిటీ ఓరియంటెడ్ ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఈ వచ్చేటువంటి రెండు వేల కోట్లు ఎడిషనాలిటీ రెండు మూడు వేల కోట్లు ఈ క్యాన్సిల్ చేసేటువంటి తగ్గించేసిన రెండు మూడు వేల కోట్లు పాయితే బాగా చేయొచ్చు అప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిట్ పూర్తి తగ్గిపోయి మేము ప్రపంచం లేనటువంటి విషయం అంటే చెప్పడం లేదు అంటే ఈ ప్రభుత్వం కొత్తగా అప్పులకు వెళ్ళకుండా చేసినటువంటి అప్పులని నెమ్మదిగా తీర్చుకుంటూ మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా నెక్స్ట్ ఇయర్ కూడా సార్ మేము వీఆర్ పుటింగ్ ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా బడ్జెట్లో అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ భారాయింగ్ మళ్ళీ అదేంటి మాకు ఉండేటువంటి జిఎస్డిపిలో త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ దాకా లాస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది ఇయర్ మేము ఫోర్ పర్సెంట్ తీసుకుందాం అనేటువంటి ఒక దాంట్లో ఉన్నాం నువ్వు ఎంత డబ్బులైనా బారో చేయండి సోలాంగ్ ఇస్ ఇట్ గోస్ టు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఐదర్ ఇంప్రూవ్ యూర్ హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా ఇంప్రూవ్ చేయాల సెవెంటీ ఫోర్ పారామీటర్స్ నీ స్టేట్ యొక్క జిఎస్డిపి గ్రోత్ అయినా పెంచాలా నీ అసెట్ లైబిలిటీ రేట్లో పెంచాలి మూడిట్లో మనం పడిపోయి ఇట్ వాస్ ఇన్ఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గారు ఎప్పుడే ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం మనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడల్లా గత అనుభవం తీసుకుంటే ఇప్పుడు ఇందాక కాంతారావు గారు చెప్పినట్టుగా కొన్ని చాలా ఫిక్స్డ్గా ఉన్నాయి వాటిని ఏం చేయలేము మనం ఎప్పుడైతే ఖర్చు తగ్గించాలనుకుంటున్నారో ఆ ఖర్చు ఆ వేటు దేమే పడుతుంది అంటే సంక్షేమ కార్యక్రమాల మీద పడుతుంది అది ఒకటి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్ని తగ్గించేటటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ప్రభుత్వం ముందుకు రాలేదు ఎటువైపు ఆదాయం వస్తున్నది దీని మీద ఖర్చు పెడితే కొన్ని ఐటెం మీద ఖర్చు పెడితే మళ్ళీ దాని మీద నుంచి ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కి అనవసరంగా డీటెయిల్స్లు దిగి ఇబ్బంది పడకుండా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి అన్నిటినీ స సక్రమంగా చక్కగా పరిశీలన చేసుకొని ఏమి మార్పులు తీసుకొస్తాము ఆ మార్పులు తీసుకొచ్చిన మార్పులని నాలుగు సంవత్సరాలు ఎట్లా ప్రజలకు అనుకూలంగా ఇండస్ట్రీస్కి అనుకూలంగా ట్రేడ్ అండ్ కామర్స్కి అనుకూలంగా చూసి చేయడానికి కొద్దిగా అవకాశం ప్రభుత్వానికి కావాలి అదే వాళ్ళకి క్రికెట్లో బ్యాట్స్మెన్ ఒకటి ఫీల్డ్లో దిగిన వెంటనే స్ట్రోక్ కొడితే ఆయన అవుట్ ఆగడానికి ఛాన్స్ ఉంది ఎట్లా బాల్ రైస్ అవుతుందా లేదా అదంతా చూసుకుంటారా అలాగే నెమ్మదించి స్థిమ రోసయ్య గారు ఐదు సంవత్సరాలు ఇది ఫైవ్ డే టెస్ట్ ఇది వన్ డే మ్యాచ్ కాబట్టి కాదు కాబట్టి రోసే గారు ఏం చే వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే అనుభవం ఉన్న ఉంది కాదు మొదటి ఐదు ఓవర్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటానని ఈ సంవత్సరం జాగ్రత్తగా చూసుకొని వచ్చే సంవత్సరం అందరూ అనుభవ అభిప్రాయాలు సేకరించుకొని ఎక్కడెక్కడ మార్పులు తీసుకోరావచ్చు అని అట్లా అభిప్రాయం ఉండవు సార్ కాంతారావు గారు ప్రణాళిక వ్యయాన్ని తగ్గించకుండా ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకుంటూ మనం ఈ బడ్జెట్లో వచ్చే సంవత్సరం ఇందా శ్రీనివాసన్ గారు చెప్పినట్టుగా ఈ బడ్జెట్లో వచ్చే బడ్జెట్కి ఒక స్థిరమైనటువంటి ప్రాతిపదికని మనం ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ సంకల్పం ఎంత కావాలి అంటే ఇప్పుడు మామూలుగా బడ్జెట్లన్నీ కూడా రాజకీయ సంకల్పం మీద కూడా ఆధారపడతాయి ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటిది ఇటు ఎకనామిక్స్కు ఇటు పాలిటిక్స్కు మధ్యంతరంగా ఉంటుంది కానీ బడ్జెట్లో ఉండాల్సినటువంటి డిసిప్లిన్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు గత నలభై యాభై సంవత్సరాల్లో కనీసం ఇరవై సంవత్సరాలుగా ఆలోచించి చేసి తీసుకునేటువంటి విధానాలు తక్కువైపోయాయి ఇంపల్సివ్ డెసిషన్స్ ఎక్కువైపోయాయి అందువల్లే ఈ బడ్జెట్ అనే దాని యొక్క ప్రాముఖ్యం పెరిగిపోయింది దారిలో ఏదో వస్తువు కనిపిస్తే ఈ ఇండివిజువల్ అనుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి కొనేసుకున్నట్టుగా అనుకున్న పథకాన్ని వెంబడే ఏదో చేసేయడం దాన్ని అమలు జరుపుదాం అనేటువంటి ఈ ఇంపల్సివ్ డెసిషన్స్ జాస్తి అయిపోయినందువల్ల ఈ బడ్జెట్ యొక్క శాంటిటీ తగ్గిపోయింది కానీ ఉత్పాదకత పెంచగలగడం అనేటువంటిది చేయగలిగితే అభిలేషణేయమే ఇంకోటి ఏంటంటే ఈ అప్పులన్నీ కూడా అనుత్పాదకమైనటువంటి ఏవి కూడా సెల్ఫ్ లిక్విడేటింగ్ డెట్ కాదు ఒకప్పుడు సరార్థర్ కాటన్ గారు కృష్ణా బ్యారేజ్ కానీ లేకుంటే గోదావరి బ్యారేజ్ కానీ కడితే దానివల్ల వచ్చేటువంటి రెవెన్యూతో వడ్డీ అసలు కూడా తీరిపోయింది అలాంటివి ఇప్పుడు మనం ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక స్థిర సంకల్పం ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉండొచ్చు అవతల బడ్జెటింగ్ క్లోజ్గా ఉండడం లేదు రెవెన్యూ ఎస్టిమేట్స్కి రివైస్డ్ ఎస్టిమేట్స్కి బడ్జెట్ ఎస్టిమేట్స్కి అకౌంట్స్కి మధ్య అంతరం అనేటువంటిది మామూలుగానే ఉంటుంది అది ఆ క్లోజ్ బడ్జెటింగ్ అనేటువంటిది మనకు అసలు రావడం లేదు సోమ గారు ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకుంటూ క్రమంగా ప్రణాళిక వ్యయాన్ని పెంచుకోవడానికి ఆర్థిక సలహాదారుగా మీరు ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సలహా ఏమిటి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇదేంటి ఫస్ట్ చెప్పే కదా ఫస్ట్ టూ టూ థింగ్స్ అండి ఒకటి ఆయన చెప్పినట్టు ఉత్పాదకత పెంచడం అనేటువంటి లాంగ్ రన్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి వీటిలో ఎట్లయితే పదేళ్ళు లాంగ్ రనే కదా మనకు లాస్ట్ పదేళ్ళు అదేవిధంగా కొన్నాళ్ళు మనకు ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఇన్కమ్ జనరేటింగ్ కదా ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి మనకు తమిళనాడు కంటే తమిళనాడు లోయర్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టైమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బోత్ షుగర్ కేన్ అండ్ ప్యాడీ టుడే ఇట్ ఇస్ ఫార్టీ పర్సెంట్ మోర్ దెన్ ఆంధ్ర ఈ ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించి ప్రణాళిక వ్యయాన్ని కనీసం శాసనసభకి చెప్పినట్టుగా ఆ దానికి కట్టుబడి ఉండేటటువంటి అవకాశం ఉందా కట్టుబడి అవకాశం నేను మీకు నెక్స్ట్ ఇయర్ నేను చెప్తాను ఈ ఇయర్ కంటే రెవెన్యూ డెఫిసిట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాం మేము ఈ ఇయర్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాం ఎందుకంటే మాకు తెలిసి ఏ ఏరియాలో ఎంత డబ్బులు అనవసరం ఖర్చు అవుతున్నాయి అనేది ప్లస్ రెండు మూడు వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి బట్ లోన్స్ మాత్రం మేము వీళ్ళు కంటిన్యూ టు బాగా తప్పదు అది ఫిస్కల్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ అలౌడ్ దిస్ ఇయర్ ఇట్ కుడ్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆ లిమిట్ చేసి బారో చేస్తాం ద హోల్ మనీ విల్ బీ ఇన్వెస్టెడ్ ఉంది ఇన్ ద ఎసెట్స్ అంటే ప్రణాళిక దానికి సంబంధించిన దాంట్లోనే మీ ట్రైన్ ఇంప్రూవ్ ది ఎసెట్ లైబ్రీ రేషన్ విచ్ వాస్ దేర్ బిఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ శ్రీనివాస్ ప్రణాళిక ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు ఒక రకంగా లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఎయిట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీ అప్పుడు తీసుకుంటే జిఎస్టిపికి ఐదు ఫైవ్ పర్సెంట్ అప్పుడు ఖర్చు అయింది నైంటీ టూ నైంటీ సెవెన్లో తీసుకున్నప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కొద్దిగా అంటే ఇరవై ఎనిమిది వేలు అందుకే ఉంది టెన్త్ ఫైయర్ ప్లాన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూకు తీసుకున్నప్పుడు ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ చేసిన అవుట్లో ఎంత ఎంత అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలు పైన ఇచ్చారు దానిలో ఇరవై మూడు వేలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఇరవై రెండు స్వచ్ఛం సెంట్రల్ అసిస్టెన్స్ అన్నారు ప్లాన్ స్కీమ్స్ ప్లాన్ డిసిప్లిన్తో సక్రమంగా స్కీమ్ ఫార్ములేషను ఎక్స్పెండిచర్ స్క్రూటినీ అప్రూవల్ ప్రొసీజర్ ఇదంతా సక్రమంగా డిసిప్లిన్డ్గా జరిగిపోతే ఆర్థిక శక్తి పెంచడానికి అవకాశం ఉంది ప్లాన్ డిసిప్లిన్ ఉండాలి ఖర్చు అంటే విపరీతంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏ స్కీమ్ మీద పెడతాము ఏ సెక్టార్లు ఇప్పుడు తమరు అన్నారు సోషల్ సెక్టార్లో ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుందని ఒకప్పుడు సోషల్ సెక్టార్లో ఇప్పుడు టూ రూపీస్ కేజీ స్కీమ్స్ తీసుకుంటే ఒక అభిప్రాయం ప్రకారం ఇది వ్యర్థమైన ఖర్చు ఇంకో ఒక అభిప్రాయం పడితే ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఏది వీకర్ సెక్షన్స్కో వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకో వీకర్ ఏరియాస్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రీజనల్ డిస్పారిటీస్ ఆర్ కంటిన్యూయింగ్ ఇంట్రా డిస్ట్రిక్ట్ అంటారు జిల్లా జిల్లా చూస్తే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆల్సో ఇప్పుడు కృష్ణా జిల్లాలో డెల్టా ఏరియాకు నాన్ డెల్టా ఏరియాకు చూస్తే గోదావరిలో డెల్టా ఏరియాకు నాన్ డెల్టా ఏరియా చూస్తే నల్గొండలో డెల్టా ప్రాజెక్ట్ ఏరియాకు నాన్ ప్రాజెక్ట్ ఏరియా చూస్తే తేడా ఉంది ప్రభుత్వానికి జిమ్మేదారి ఎక్కడ ఎక్కువ పడుతుందంటే అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టడం ఒకటి ఏ లెవెల్లో ఖర్చు పెడుతున్నామని ఎక్కడ ఖర్చు పెడుతున్నామో దీని మీద ఖర్చు పెడుతున్నాము అనేది ఒకటి సక్రమంగా చూడాలి మీ ప్రభుత్వం శాసనసభ చెప్పిన దానికి తూచా తప్పకుండా కట్టుబడేటటువంటి అవకాశం ఉంటుంది ఉందని నేను అనుకుంటున్నాను అండి ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఎందుకంటే చెప్పే కదా మీకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లేవనుకోండి మనకు రెవెన్యూ డెఫర్ వెయ్యి కోట్లు లేవు అసలు ఎక్స్ట్రా ఈ చిన్న ఇటువంటి విషయాలన్నీ జరిగాయి కదా ఈజీగా దాన్ని మనం కంప్లైంట్ చేయొచ్చండి ఇంకోటి కూడా మీరు కూడా వీళ్ళు బెరిమి అవట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కంపల్షన్ పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫిజికల్ మేనేజ్మెంట్ ఫిఫ్టీ పెట్టి ఈవెన్ ఇన్ అవర్ స్టేట్ ఆల్సో దర్ హ్యాస్ బిన్ ఎ డిసైసివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫిజికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ విచ్ ఇస్ కంపల్షన్ తప్పదు మీకు ఇప్పుడు యాక్చువల్గా మీరు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ చూస్తే ఒక సంవత్సరం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ మూడు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు ఫిఫికల్ డెఫిసి మూడు వేల కోట్లు అంటే హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బారోయింగ్స్ ఆఫ్ గాంట్ రెవెన్యూ డెఫిసిట్ అప్పుడు సో అటువంటిది వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్కి తగ్గింది లాస్ట్ ఇయర్ ఇన్ తెలుగుదేశం గవర్నమెంట్ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ అండి ఇండియన్ ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్షర్స్ అందరూ కూడా లుకింగ్ ఎట్ అస్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ బడీ సో యూ హ్యావ్ నో ఆప్షన్ గ్రాడ్యువల్లీ రిడ్యూస్ యువర్ రెవెన్యూ డెఫిసి అప్పు అనేటటువంటిది చాలా రీజనబుల్ లిమిట్స్లో ఉండేలా చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు పరిష్కార మార్గాలు ఉన్నాయి సో ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకుంటే అన్ప్రొడక్టి వాటికి వెళ్లకుండా ప్రొడక్ట్ వేసెస్లో పెట్టుకుంటూ వెళ్తే నథింగ్ విల్ హ్యాపీ అండి శ్రీనివాసన్ గారు మీరు ఇంతగా ఏమన్నారంటే అసలు ఈ ఈ బడ్జెట్లో కొంచెం నిదానించి వచ్చే బడ్జెట్లో కొంచెం నిదానించి అయితే వీరికి రాజకీయమైనటువంటి ఒత్తిడి ఎలా ఉంటే ఒక మిరుమిట్లు గెలిపేటటువంటి బడ్జెట్ ఇవ్వాలి ఈ సంవత్సరం అట్లా అట్లా ఏమి లేదు అని నా అభిప్రాయం ఎందుకంటే రెండోది మీరు అప్పు గురించి అడిగారు ఇది అన్ని రాష్ట్రాలకు కామన్ ప్రాబ్లం ఇప్పుడు గత పది సంవత్సరాల్లో వెల్ మేనేజ్డ్ స్టేట్స్ ఫినాన్షియలీ వెల్ మేనేజ్ స్టేట్స్ ఆల్సో ఒక రకంగా దిగదారిలో పడారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి ఒకటి ఫిజికల్ రిఫార్మ్ ఫెసిలిటీని పెట్టుకున్నారు రెండవది ఒక డెట్ స్వాప్ స్కీమ్ అని పెట్టినారు అంటే ఎక్కువ రేట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదుకున్న లోన్స్ని మళ్ళీ తక్కువ రేట్లో తీసుకొని అది అవకాశానికి కొద్దిగా డెట్ స్వాప్ స్కీమ్ పెట్టారు డెట్ స్వాప్ స్కీమ్ని వాడుకొని ఉన్న ఇప్పుడు ఎంత ఎక్కడెక్కడ ఫ్రెష్ డెట్ తీసుకుంటున్నామో దాన్ని సక్రమంగా ఎక్కడెక్కడ రిటర్న్ వచ్చిన చోటలో పెడితే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రెషర్ కాంతరాలు ఇప్పుడు మనం అసెట్ లైబిలిటీ రేషియో తీసుకున్నాం అనుకోండి అది వన్ ఉందా ఒకటే కదా నాకు ఇల్లు ఉండొచ్చు ఇల్లుతో పాటు అప్పు కూడా ఉంది అతన్ని నేను ఇల్లు అమ్మేస్తానని కాదు ఇప్పుడు మామూలుగా దాంతోపాటు ఇన్కమ్ జనరేషన్ ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్ మొదలుకొని ఇవన్నీ కూడా మనకు అసెట్స్ కింద కావచ్చు వాట్ ఈస్ దర్ ఇన్కమ్ జనరేషన్ అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఆ ఇన్కమ్ జనరేషన్ స్కీమ్స్ మీద మామూలుగా అప్ అప్పు తెచ్చినటువంటి డబ్బును ఖర్చు పెట్టగలిగితే ఇన్కమ్ జనరేట్ అయ్యి అడిషనల్గా మనం ఈ అప్పును తీర్చగలిగినటువంటి స్థితిలో ఉంటే మంచిది అలా కాకుంటే ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతూ ఉంటే మనం ఏదో మామూలుగా అన్నట్టు ఇప్పుడు బాగానే ఉంది కొంచెం ఒళ్ళు పెరుగుతుంది ఫిజికల్ డెఫిసిట్తో చొక్కా మార్చుకుంటాం నాలుగు రోజులకి డయాబెటీస్ వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది కిడ్నీలు మార్చుకోవాల్సిన స్థితి వస్తుంది అలాంటి ప్రమాదకరమైనటువంటి ధోరణులకు పోకుండా టేక్ కేర్ ఆఫ్ పెన్నీస్ అండ్ పౌండ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ అనేటువంటిది మనం మామూలుగా కానీ ఇక్కడ ఎన్ని పెన్నీలు మిగులుతాయి అవి ఎన్ని పౌండ్లకి సమానం అవుతాయి అనేటువంటిది కూడా మనకు ముఖ్యమైనటువంటి విషయం ఆర్థిక మంత్రి గారి ముందు రెండు రెండు ప్రధానమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి ఒకటి రాష్ట్రం యొక్క ఆర్థిక వనరుల్ని పెంచడం రెండోది ఇంకా సమాజాలుగా చెప్పినట్టుగా అనుత్పాదక రంగంలో అనవసరమైన రంగాల్లో పెడుతున్నటువంటి ఖర్చును తగ్గించడం ఆర్థిక మంత్రి గారికి మనం రెండు చర్యలు ఆర్థిక వనరులు పెంచడానికి రెండు చర్యలు ఖర్చును తగ్గించడానికి మీరు ప్రధానంగా ఏ సూచిస్తారు ఇప్పుడు మామూలుగా వ్యవసాయ రంగం మీద ట్యాక్సులు తక్కువ ఉన్నాయి గత నలభై సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నటువంటిది ఏదైనా ప్రభుత్వం కొంచెం ధైర్యం చేసి వ్యవసాయ రంగం మీద ఇప్పుడు సబ్సిడీలు కొన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ప్రైస్ గ్యారెంటీస్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం మీద పనులు వేయడానికి కొంచెం అవకాశం ఉందేమో అని వాళ్ళు పరిశీలించుకోవాలి రెండవది మామూలుగా ఇప్పుడు మనం అనుకున్నది టేకింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ పెనీస్ ఒకటి చర్యలు ఇవేషన్ తగ్గించుకోవడం అనేటువంటి దానికి బాగా స్కోప్ ఉంది అయితే అది ఎంతవరకు అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ సాఫల్యం పొందుతుంది పైగా పొలిటికల్ విల్ కూడా దానికి ఎంతవరకు సహకరిస్తుంది అనేటువంటిది దాని మీద ఇవేషన్ కంట్రోల్ అనేటువంటిది ఆధారపడుతుంది శ్రీనివాస గారు సేల్స్ ట్యాక్స్ సంబంధించిన వరకు కమాడిటీ ట్యాక్సేషన్ వచ్చే వరకు ఒక లెవెల్ సాచురేషన్ లెవెల్ వచ్చినట్టే మనం అనుకోవాలి తర్వాత రెండవది వ్యాట్ ఇంట్రొడ్యూస్ చేస్తాము వచ్చే సంవత్సరం చూడండి దాని మీద ఎక్కువగా ధ్యానం చూడటం టైం వేస్ట్ అవుతుంది రెండవది ప్రొగిబిషన్ పెట్టి మళ్ళీ తీసి అప్పుడు పాత ఎక్సైజ్ రెవెన్యూకి ఇప్పుడు ఎక్సైజ్ రెవెన్యూకి చూస్తే లీకేజ్ ఎక్సైజ్ ఏరియాలో ఎక్కువ ఉన్నట్టు ఉంది ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్ని కొద్దిగా టైటన్ చేస్తే ఆదాయం పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి లోన్ రికవరీ లో ఈ సంవత్సరం గత సంవత్సరం కొద్దిగా లోన్ రికవరీలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఇస్ నాట్ గుడ్ ఖర్చులు తగ్గించడం అనేది అన్ని రకాలుగా అన్ని రంగాలుగా చేయవలసిన అవసరం ఓకే గారు ఫస్ట్ లీకేజ్ ఆఫ్ రెవెన్యూస్ ఉన్నమాట వాస్తవం వారు చెప్పినట్టుగా ట్యాక్సెస్ ఎస్పెషల్లీ సేల్త్ ట్యాక్స్ ఎక్సైజ్లో ఈజీగా రెండు మూడు వేల కోట్ల రూపాయలు దాని ద్వారా పెంచవచ్చు ప్లస్ ఆర్గానిక్ గ్రోత్ ఏదైతే ఉందో అదొకటి ఉంది ప్లస్ ఎక్స్పెండిచర్ సైడ్ దట్ ఈస్ ఆన్ ది రెవెన్యూ సైడ్ ఎక్స్పెండిచర్ సైడ్ నేను చాలా ఎగ్జామ్ చేసినా ఎన్లైన్ చేసిన విని నేను బయటకి ఈరోజు చెప్పలేని బడ్జెట్ అయితే చెప్తాను నేను దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ టు రెడ్యూస్ లాట్ ఆఫ్ అనే అన్ ఎక్స్పెండిచర్ అండి విచ్ ఐఎమ్ సీన్ ఫర్ మై సెల్ఫ్ ఓ వెయ్యి పదిహేను వందల కోట్లు ఈజీగా ఆదర్ చేయొచ్చు మనం టుగెదర్ విత్ దీస్ థింగ్స్ ఐఎమ్ నాట్ సేమ్ మన రెవెన్యూ డెఫ్సి తగ్గిపోతుందని చెప్పను పోతుందని చెప్పను ఎందుకంటే ఈవెన్ అకార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ అకార్డు ఇంటూ ఫిజికల్ ఫ్రేమ్ టూ థౌసండ్ నైన్కి తగ్గాల ఇప్పటికి విల్ బి వెల్ విదిన్ ద కంట్రోల్ అండి వనరుల్ని పెంచుతామని సమీకరించుకుంటామని ఆదా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు చెప్పడం జరిగింది అలాగే మిగతా ఇద్దరు నిపుణులు కూడా ప్రభుత్వం యొక్క వనరుల్ని పెంచుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట వారు కూడా అన్నారు చర్చని ఇంతటితో ముగిద్దాం రేపు మరొక ముఖ్యమైన అంశంతో ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది నమస్కారం